రాహువు సంచారంలో మార్పు వలన వచ్చే అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు మిథున రాశి వారికి ఏం జరగబోతోంది ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు జీవితంలో ఎలాంటి మలుపులు తిరుగుతాయి ఈ విషయాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ను మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే రాహు గ్రహం వృషభ రాశిని వదిలి మేషరాశిలో ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఇలాంటి రాహుగ్రహం వల్ల మిథున రాశి వారికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఎలాంటి కష్ట నష్టాలు ఉంటాయి ఏం జరగబోతోంది అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రాహుగ్రహం ఏప్రిల్ పన్నెండు నుంచి అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు మేషరాశిలో స్థితి పొందబోతోంది దీనివల్ల మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే మీకు అద్భుతమైన సమయం మీరు శత్రువులపై విజయం సాధిస్తారు మీ పెండింగ్ పని కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేయగలుగుతారు దీర్ఘకాలిక సమస్యలు కూడా ఒక పరిష్కారానికి వస్తాయి మీ ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మెరుగైన మార్పును పొందుతారు మీ పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి ప్రజలు మీ ప్రాముఖ్యతను గుర్తిస్తారు ఆరోగ్యపరంగా బాగుంటుంది మీరు కడుపు నరాలకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఎక్కువ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి మానసిక ఒత్తిడి తగ్గుతుంది మీ కుటుంబంలో సంతోషం నిండుకుంటుంది స్నేహితులతో మీ సంబంధం పెరుగుతుంది మీకు సౌకర్యవంతమైన జీవితం ఉంటుంది మంచి సంబంధం లేదా వివాహం కోసం ఎదురు చూసేవారికి అనుకూలమైన ఫలితం కనిపిస్తుంది వ్యాపారాల వారిగా మీకు మెరుగైన ఎదుగుదల ఉంటుంది మీరు మీ పెట్టుబడులపై మెరుగైన రాబడులను సంపాదనలో పెరుగుదలను చూస్తారు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో దానిపై పనిచేయడం ప్రారంభించవచ్చు ఆర్థికంగా ఈ మాసం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించేవారు కొనుగోలు చేయవచ్చు విద్యార్థులకు అద్భుతమైన సమయం ఉంటుంది మీకు మంచి ఏకాగ్రత మెరుగైన విద్య ఉంటాయి మీ అధ్యయనాలను వాయిదా వేయకుండా ఉండడానికి ప్రయత్నించండి మీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను పొందడానికి కష్టపడి పనిచేయండి ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది రుణ బాధలు తొలగుతాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అందరిలోనూ గౌరవం పొందుతారు మీ మాటకు ఎదురుండదు బంధువర్గంతో వివాదాలు సర్దుబాటు అవుతాయి భూ గృహ యోగాలు ఉన్నాయి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి రాజకీయ వర్గాలకు పదవి యోగం ఉంటుంది తెలుపు గులాబీ రంగులు కలిసి వస్తాయి పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి నరసింహ స్తోత్రాలు పఠించండి మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి